పద్మారావు గారు, సో అంటే ఒక ఎన్నిక, ఒక ఉప ఎన్నిక కానివ్వండి లేకపోతే మరొక మున్సిపల్ ఎన్నిక కానివ్వండి, ముఖ్యమంత్రి చాలా ధీమాగా నిన్న మిత్రులతో విలేకరులతో మాట్లాడుతూ ఏ ఎన్నిక జరిగినా అధికార పార్టీ ప్రస్తుతం తెలుగుదేశం వైపే ఉంటుంది, 80% ప్రజలు మన వైపే ఉన్నారు, 80% రాజకీయ పునరేకీకరణ కూడా అన్నారు. అంటే బహుశా ఈ ఎన్నిక వచ్చిన ఫలితాలతో వైసీపీ నుంచో మరొక పార్టీ నుంచో నాయకులు వస్తారనే అంచనా ఏమన్నా కనిపిస్తుందా? అంటే పొలిటికల్ పిక్చర్ ఏమన్నా మారిపోయే అవకాశం కనిపిస్తుందా రానున్న ఏడాదిన్నరలో? ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఎప్పుడూ కూడా కొన్ని పార్టీల మధ్య జరిగినప్పుడు రిలేటివ్గా చూస్తారు, ఈ పార్టీ బెటరా ఆ పార్టీ బెటరా, ఈ వ్యక్తి బెటరా అతను మీరుగా అని చూస్తారే తప్ప ఇతను చాలా గొప్పవాడితో గొప్పవాడా కాదా, ఇతను ఆర్ఎస్ ప్రైడా కాదా, నీతి నిజాయితీలకు కట్టుబడి ఉన్నవాడా కాదా అని ఎవరిని చూడరు, ఇద్దరిని కంపేర్ చేసి చూస్తారు. కంపేర్ చేసి చూస్తున్నప్పుడు వాళ్ళ తెలుగుదేశానికి ఒక అడ్వాంటేజ్ ఉంది, వైఎస్ఆర్సీపీతో పోటీ చేస్తున్న వైఎస్ఆర్సీపీ ఈ పార్టీ అంటే ఈ పార్టీ కొంత అడ్వాంటేజ్, వాళ్ళ ఇన్నిటి అడ్వాంటేజ్ ఉంది. వాళ్ళ అక్కడేమో నాయకత్వాలు ఏమి, ఒకే ఒక్క నాయకుడు, మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడరు, మిగతా వాళ్ళు ఎవరు ఉపన్యాసాలు చెప్పరు, మిగతా వాళ్ళు విధానాలు ప్రకటించరు, ఏమీ లేదు. ఏకవ్యక్తి నాయకత్వం డెవలప్ అవ్వాల్సింది, ఏకవ్యక్తిగా మొదలైంది ఆ పార్టీ, కానీ మిగతా బహుముఖంగా అది డెవలప్ కావాల్సింది. చుట్టుతున్న నాయకులు ఎవరో కూడా రెస్పెక్ట్ కమాండ్ చేసే నాయకులు కూడా ఎవరు లేరు, అందరూ కూడా ప్రజల ఈశ్రింపు గురి అయ్యేవాళ్ళే తప్ప. అందువల్ల ఆ పార్టీ డెవలప్ అవ్వాల్సింది పోయి డెవలప్ అవ్వకుండా మిగిలిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఒక బండ సూత్రం ఒకటి ఉంది, ఏదైనా సరే స్థానిక పార్టీ బండ సూత్రం, ఇది గత 20-30 ఏళ్ల మెట్లు వచ్చిన సూత్రం ఇది. ఏ స్థానిక పార్టీ ఏదైనా సరే స్థానికంగా మొదలైన పార్టీ మొట్టమొదటి ఎన్నికల్లో గెలిస్తే గెలవాలి, లేదా అంతరించిపోవాలి. చిరంజీవి పార్టీ పెట్టాడు మొట్టమొదటి ఎన్నికల్లో గెలవాలి అంతరించిపోయింది, విజయకాంత్ పార్టీ పెట్టాడు మొట్టమొదటి ఎన్నికల్లో గెలవాలి అంతరించిపోయింది, ఇక్కడ లోక్సత్తా ఉంది మొట్టమొదటి ఎన్నికల్లో గెలవాలా అంటే అధికారం రావాలి, మొట్టమొదటి జనరల్ ఎన్నికల్లోనే అధికారం రావాలి, అధికారం రాకపోతే అంతరించిపోవాలి. దేశవ్యాప్తంగా కూడా వాళ్ళ అదే సూత్రం అమలవుతుంది, మొట్టమొదటిసారి ఎన్నికల్లో మీరు గెలుస్తారా జనరల్ ఎన్నికల్లో, గెలకపోతే ఆ ప్రాంతీయ పార్టీకి మనుగడ ఉంటలా, అదే పరిస్థితి మరి ఇక్కడ కూడా కంటిన్యూ అవుతుందో లేదో తెలియదు. అంటే ఇప్పుడు ఒక సూత్రం ఉంటే ఆ సూత్రానికి అన్ని కట్టుబడి ఎప్పుడైనా వైలేషన్ ఉండొచ్చు. రామారావు గారు పార్టీ పెట్టారు మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చారు ఆయన, రామారావు గారు పార్టీ పెట్టాక ఏ అలాగే అనేక ప్రాంతీయ పార్టీలు పెట్టిన వెంటనే అధికారం రాకపోతే అంతరించిపోవడం అన్ని చోట్ల జరిగింది. శివరామ్ రెడ్డి, ఒకటి వారు చెప్పిన ఫార్ములా ఒకటి, రెండోది కొంత నిరుత్సాహంగా ఉన్న శ్రేణులు ఇప్పటికే ఎమ్మెల్యేలు కూడా వివరణించుకుంటున్న పరిస్థితి మనం చూసాం. అంటే అధికార పార్టీలోకి వెళ్ళిపోబోతున్నారని కొంతమంది ఎమ్మెల్యేల పేర్లు ఎంపీల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అంటే ఒక ఉప ఎన్నిక ఫలితం మొత్తం తారుమారు చేయబోతోందా? కాదు, అట్లయితే 18 ఓడిపోయి డిపాజిట్లు అనేప్పుడు మొత్తం దీంట్లోకి రావాల్సిండే. ఇప్పుడు ఒక ఎన్నిక బీజేపీలో మొన్నటి వరకు రెండే గెలిచిండే, అట్లాగే నేషనల్ పార్టీ ఈరోజు నేషనల్ వైడ్ రూలింగ్లోకి వచ్చింది. కరెక్ట్, కాబట్టి ఏదో ఒక ఎన్నిక దాని మీద మొత్తం పార్టీ మీద ప్రభావం చూపిస్తుంది అని చెప్పడం, నరసింహరావు గారు ఆ పార్టీలో అందరూ ఈసినింపు నాయకులు ఉండారని చెప్పడం చాలా బాధాకరము. ఎవరున్నారు ఈసినింపు నాయకులు? ప్రజలు అసహించుకునే నాయకులే మీ పార్టీలో లేరు. అందరు ప్రజలకి ఎవరికి అవకాశం వచ్చేవాడు అంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళా గత 10 ఏళ్ళు రాలే అప్పుడు అసహించుకున్నారా? మళ్ళా ఆయన ఎందుకు రా, అప్పుడు అసహించుకున్నప్పుడు ఇప్పుడు ఎట్లేదైతుంది? ఇప్పుడే కానీ ఈసడించుకొని కాదు, కొన్నిసార్లు ఇప్పుడు 12 ఏళ్ళ వరకు కాకినాడలో లేదు, ఇప్పుడు ప్రయత్నం చేస్తుంది అంటే అప్పటి వరకు దాంట్లో రాలేదు అని అన్నప్పుడు కొన్ని దాంట్లో దీని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. పార్టీల్లో జయాపజయాలు దైవాధీనం, ఎవరికైనా అవకాశాలు రావచ్చు, అంతేగాని దాన్ని పట్టుకొని ఆ పార్టీలో అంతా ఈసడింపు నాయకులు ఉండాలని చాలా బాధాకరమైన విషయం. ఒకవేళ భవిష్యత్తును కనుక ఊహించుకుంటే అనుకూలంగా ఉందా వ్యతిరేకంగా ఉంది, లెక్కలన్నీ నాయకులు వేసుకుంటారు, అట్లీస్ట్ ప్రజలు వేసుకోకపోయినా. చూడు, మన లెక్కలు ఏమీ పనికిరావు, ఓటర్ మనందరికంటే మేధావి. ఇప్పుడు ఇంటర్ చాలా ఇంటలెక్చువల్, వాళ్ళు వాళ్ళ గురించి ఆలోచన చేయాల్సిన పనులే. మా పార్టీ వన్ మ్యాన్ షో ఏం కాదు, అందరూ పార్టీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా వన్ మ్యాన్ షోనే, మమతా బెనర్జీ ప్రాంతీయ పార్టీల్లో ఎవరు ముఖ్యమైన వాళ్ళు ఎవరే ఉంటారు. రామారావు గారు పెడుతూనే గెలిచారనేకి, రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు పరిస్థితులు వేరు, ఈ రోజు పరిస్థితులు వేరు. అంత అవేర్నెస్ ఆ రోజు లేదు. ఆ రోజు ఉండే పార్టీ కేవలం కాంగ్రెస్, వ్యతిరేకంగా కాంగ్రెస్ వచ్చిన పార్టీ అంతే. ఆ రామారావు గారు సినీ క్రేజ్ ఒకటి కావచ్చు, ఆయన ఉండే దేవుడు సినిమాలు ఇవన్నీ కావచ్చు, అప్పుడు ఉండే పరిస్థితులు ఎవరు ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక ఉమ్మడిగా ఆయన అప్పుడు ఉండే పరిస్థితుల్లో ఆయన అవసరం ఉంది కాబట్టి చేశారు. తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు స్వతంత్ర సిద్ధంగా ఉన్న బలం కన్నా వైసీపీ మీద ఉన్న అనుకూలత మరింత లాభిస్తోంది అనేది నాకు వారి విశ్లేషణలో అర్థమైంది. అట్లా కాదు, రూలింగ్ గవర్నమెంట్ కాకోకుండా పరిస్థితుల్లో రూలింగ్ దానికి అడ్వాంటేజ్ ఉంటుంది,
అపోజిషన్ వాళ్ళకు డిసడ్వాంటేజ్ ఉంటుంది ఎక్కడైనా అంతే. ఎందుకంటే వాళ్ళకి అన్ని యాంగిల్లు ఉంటాయి, వీళ్ళకి ఆ ఆపర్చునిటీ ఉండదు. దానికి ఎందుకు అన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారే గత 10 సంవత్సరాల్లో లోకల్ పార్టీస్లో కానీ ఎమ్మెల్యేలు పెడితే కూడా గెలవలేకపోయినాడు. అంత అనుభవమైన వ్యక్తి, అంత మేధావైన వ్యక్తి. అంటే దీంట్లో జయాపజయాల్లో మనిషి మూడు అప్పుడు ఉండే పరిస్థితులు వాతావరణం బట్టి ఆ పొలిటికల్ దీని మీద వాళ్ళు ప్రజలు వెళ్ళిపోతారు. అంతేగాని దాన్నే మనం ఏదో తీసుకొని ఇంక రాదు ఈ పార్టీ మూసేదే ఇది పెట్టేదే, ఏ పార్టీలు అట్లా మూసిపో. మమతా బెనర్జీకి 25 సంవత్సరాల పరిపాలించిన 25 దగ్గర 20 పరిపాలించిన దాన్ని ఎవరన్నా పోతుంది అనుకున్నారండి? ఇప్పుడు రెండోసారి ఆమె పవర్లోకి వచ్చింది కాబట్టి ప్రజల మూడు అక్కడ అప్పుడు ఉండే వాతావరణం వాళ్ళు తీసుకునే యాక్టివిటీస్ బట్టి పోతాయి తప్ప మాది వన్ మ్యాన్ షో ఏం కాదు. అన్ని పార్టీల్లో చర్చలు జరుగుతున్నాయి అందరు లీడర్లతో, కానీ ఎవరెవరు మాట్లాడతారు అంతేగాని ప్రతి వాళ్ళు మాట్లాడేది వాళ్ళు. ఇప్పుడు వీళ్ళ పార్టీలో ఉన్నారు చాలా మంది పార్టీ ఆఫీస్ నుంచి మీరు ఇదే మాట్లాడండి డిబేట్కి పోతా అంటారు. మా పార్టీలో ప్రజాస్వామ్యం ఉంది అందరూ మామూలుగా మాట్లాడతారు. అదే మరి వాళ్ళ పార్టీ అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ విధానాలు వాళ్ళకు ఉంటాయి. అంతేగాని ఆ పార్టీ ఏసరించుకునే నాయకులు అనే పెద్ద ఆయన చెప్పడం చాలా విశ్లేషణ.